మెగాస్టార్ పవర్ స్టార్ అలానే యంగ్ ట్రబుల్ స్టార్ సినిమాలతో ఈ వేసవి వేడెక్కుతుంది అనుకున్నారు కానీ ఏమైంది పెద్ద హీరోలంతా సమ్మర్కే హ్యాండ్ ఇచ్చారు దీంతో ఈ వేసవి వెలవెలబోతుందనుకునే పరిస్థితి వచ్చింది కట్ చేస్తే నాని రవితేజ అండ్ కో రంగంలోకి దిగి సమ్మర్ సందడి మిస్ కాకుండా చేస్తున్నారు దసరా మూవీ ఈ నెల ముప్పై రాబోతోంది ఆ వెంటనే ఏప్రిల్ ఏడుకి రావణాసుర మీటర్ అహింస లాంటి ప్రయోగాలతో సమ్మర్ హీట్ ఎక్కనుంది ఎటు చూసినా ఈ వేసవంతా ప్రయోగాలే ప్రయోగాలు సమ్మర్ లాంటి కలిసొచ్చే సీజన్ లో చిరు నుంచి చెరీ వరకు పెద్ద హీరోల సినిమాలేవి సందడి చేసేలా లేవు అదే ఇప్పుడు మీడియం రేంజ్ మూవీస్ కి కలిసొస్తోంది విచిత్రంగా ఎన్నడూ లేనంతగా ప్రయోగాలకి ఈసారి పోటీ లేకుండా పోతోంది బిచ్చగాడు సీక్వెల్ ఏప్రిల్ పద్నాలుగున వస్తుంటే అప్పుడే షాకుంతలో ఉంటున్నారు కానీ అది వాయిదాప్పుడే ఛాన్స్ ఉంది ఇక ఏప్రిల్ ఇరవై ఒకటికి మెగా సుప్రీం హీరో సాయి తేజ్ మూవీ విరూపాక్ష రాబోతోంది మొత్తానికి పెద్ద హీరోల సందడి లేని టైంలో వరుసబెట్టి మీడియం రేంజ్ హీరోలు దూకుడు పెంచారు సంక్రాంతికి రావాల్సిన అఖిల్ మూవీ ఏజెంట్ మొత్తానికి సమ్మర్కి వస్తోంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పొనియన్ సెల్వంతో పోటీ పడనుంది పొనియన్ సెల్వం టూ వస్తే పోటీ తప్పదు కానీ ఇది జూన్ కి వాయిదా పడే అవకాశాలే ఉండటంతో అలా ఏజెంట్ మూవీకి కాలం కలిసా ఉంది దాదాపు పెద్ద హీరోల సినిమాలు లేకుండా ఒక్క సమ్మర్ ని కూడా ఊహించటం కష్టం కానీ ఈసారి బడా హీరోలు బాక్స్ ఆఫీస్ కి హ్యాండ్ అవటంతో సీన్ లోకి కుర్ర హీరోలు మీడియం రేంజ్ స్టార్లే దూసుకొచ్చారు ఇక హనుమాన్ మూవీతో తేజ ఈ మే ట్వెల్త్ కి దూసుకు వెళ్లనున్నాడు కొత్త ప్రయోగం కస్టడీతో నాగచైతన్య మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టితో నవీన్ పోలిశెట్టి ఇలా అంతా క్యూలో దూసుకొస్తున్నారు